వామ్మో అనవసరంగా ఇలాంటి ప్రయోగాలు అసలు చేయకూడదు, బయట చేయాలి ఇలాంటివి ఏమైనా ఉంటే. బా హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిస్టల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాము. ఇంతకుముందు మన ఛానల్లో ఒకసారికి ఒక రివాల్వర్ అయితే అన్బాక్స్ చేసాము, లెజెండ్ S25. సో దీని ప్రైస్ వచ్చేసరికి అప్పుడు నేను పర్చేజ్ చేసినప్పుడు చెప్పాను కదా 35,000 రూపాయల దగ్గరదే దీని ప్రైస్ అయితే పడింది. అయితే అదే టైంలో మీకు చెప్పాను చాలా తక్కువలో కూడా మనకి ఎయిర్ గన్స్ అయితే ఉన్నాయని చెప్పి. నా దగ్గర అయితే 2 గన్స్ ఉన్నాయి, ఒకటోసారికి రైఫిల్, ఇంకోటోసారికి పిస్టల్ అని చెప్పి. 2,000 రూపాయల్లో పిస్టల్, అలాగే 10,000 రూపాయల్లో రైఫిల్ కూడా అయితే నా దగ్గర ఉంది. సో మీరు అడిగితే అన్బాక్స్ చేస్తా అని చెప్పాను. సో ఈ రోజుసరికి నేను పిస్టల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. యాక్చువల్గా నేను పిస్టల్ అండ్ రైఫిల్ రెండింటిని ఒకేసారి అన్బాక్స్ చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే రైఫిల్ అనేది చాలా పెద్దది ఉంది, సో వెయిట్ కూడా ఎక్కువ, ఇక్కడ హ్యాండిల్ చేయడం స్టూడియోలో చాలా కష్టం అనమాట. దానికి మనం అవుట్ సైడ్ వెళ్ళాలి, ఏదైనా పొలాల్లో వాటిలో అన్బాక్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. అక్కడైతే సో మనకి డేంజర్ కూడా కొంచెం తక్కువ ఉండేది, ఎందుకంటే దాని వెయిట్ ఎక్కువ, అలాగే అది కొంచెం డ్యామేజ్ కూడా ఎక్కువ చేస్తుంది. సో అందువల్ల అది నేను నెక్స్ట్ వీక్ దాన్ని అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇప్పటిసరికి నా దగ్గర పిస్టల్ అయితే ఉంది, హీమ్యాన్ బ్రాండ్ ఇది, ఎయిర్ గన్ అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. 2,000 రూపాయల్లో మీకు ఇదైతే దొరుకుతుంది. సో మీరు బాక్స్ మీద చూడొచ్చు, బాక్స్ మీద చూస్తే మనకి పిస్టల్ ఎలా ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇందులో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి, ఇవి మనం చూద్దాం తర్వాత. ఇక్కడ లెంత్, అలాగే విర్త్, వెయిట్, క్యాలిబర్, అలాగే మెటీరియల్, ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అన్నీ ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాయి అనమాట. 177 క్యాలిబర్, అలాగే 4.5 mm వస్తుంది అనమాట. వెయిట్ వచ్చేసరికి 750 grams వరకు వెయిట్ ఉంటుంది. వెయిట్ ఏం తక్కువ ఏం కాదు, ఎక్కువ వెయిట్ అయితే ఉంది. యాక్చువల్గా నేను అన్బాక్స్ చేసిన ఈ రివాల్వర్ ఏదైతే ఉందో, సో దీని లెంత్ ఎంతో, దీనితో మనకి డ్యామేజ్ ఎంత వరకు ఉంటుందో, సేమ్ అంతే లెంత్ అంతే డ్యామేజ్ ఉంటుంది. బట్ ఒకసారికి ఇది తక్కువ ప్రైజ్లో వస్తుంది అనమాట. సో అంటే పిండి కొట్టి రొట్టె అన్నట్టుగా దీంట్లో ఫీచర్స్ కూడా తక్కువగానే ఉంటాయి, అవి ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి హీమ్యాన్ అండి వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇందులో పెట్టే పెలెట్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని అయితే చూపిస్తున్నారనమాట. ఈ బాక్స్ మనం విడిగా కొనుక్కోవాలి, వీళ్ళు దీంతోపాటు ఇస్తారు, అవి ఏంటనేది లోపల ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి జాగ్రత్తలు, వార్నింగ్ ఈ రెండు అయితే ఇస్తున్నారనమాట. జాగ్రత్తలు వచ్చేసరికి చాలా ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఇందులో వాడే పెట్లెట్స్ ఏంటి, వీటి మీద రాసి ఉంది. ఇక వార్నింగ్ విషయానికి వచ్చేసరికి యానిమల్స్ని, బర్డ్స్ని, అలాగే హ్యూమన్ని, అంటే మనుషుల్ని, పక్షుల్ని, జంతువుల్ని మీద దీన్ని ప్రయోగించకూడదు అని చెప్పి రాశారు. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది, 2,800 రూపాయలు అని చెప్పి. యాక్చువల్గా ఇది నాకు 2,000 రూపాయలకి అయితే వచ్చిందనమాట. ఇందులో మీకు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అమ్ముతారు, కొంతమంది 2,500 అమ్మొచ్చు, 2,400 అమ్మొచ్చు, కొంతమంది 1,800 అమ్మొచ్చు. దీనికి ఒక స్టాండర్డ్ ప్రైస్ అంటూ ఏమి ఉండదు. అలాగే ఇలాంటి పిస్టల్లో వచ్చేసరికి మీకు 500 రూపాయల నుంచి కూడా దొరుకుతాయి అనమాట, అది చెక్కతో తయారు చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఎంఎస్, ఈఎన్8, అలాగే నేల మెటీరియల్తో అయితే వస్తుంది. అది వచ్చేసరికి వుడ్ అండ్ ఐరన్తో వస్తుంది. సో అది మనకి డిఫరెన్స్. సో ఇంకా మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే సో బాక్స్లో వచ్చేసరికి మీకు ఇక్కడ పిస్టల్ అయితే కనిపిస్తుంది. సో పిస్టల్ అయితే ఇక్కడ ఉంది. యాక్చువల్గా బాక్స్లో ఇంకోటి మిస్ అయింది, నేను అది బయట ఆరబెట్టాను, అంటే ఎండబెట్టాను, అది తీసుకొస్తాను. ఓకే, అవి ఇవే డబుల్ పవర్ అని కనిపిస్తుంది కదా, ఇవి ఇవి ఏంటనేది చెప్తాను, అలాగే ఇవి ఏమిటి, దేనికి యూజ్ అవుతాయి అన్నీ చెప్తాను. సో ఇక్కడ వచ్చరికి గన్ కనిపిస్తుంది, గన్ బయట తీద్దాం. సో గన్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనం ఇంతకుముందు చేసిన గన్లో మనం CO2 సిలిండర్ని అయితే, అంటే క్యాప్సిల్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. సో అదొకటి ఎక్స్ట్రా ఖర్చు అని చెప్పొచ్చు. బట్ ఒకసారికి ఇందులో అలాంటి క్యాప్సిల్ ఏమో వస్తుంది, డైరెక్ట్గా ఇది మనకి స్ప్రింగ్ యాక్షన్తో అయితే పనిచేస్తుంది. సో గన్ వెయిట్ వచ్చరికి వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా 750 grams ఉంటుందో లేదో చూద్దాం. ఓకే, 747 grams అన్నట్టుగానే అంతే ఉంది గన్ వెయిట్ అయితే మీకు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ గ్రిప్ ఏదైతే ఉందో, సో ఈ గ్రిప్ అయితే మీకు ప్లాస్టిక్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ స్క్రూ అయితే ఉంది, దీన్ని మనం ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ట్రిగర్ అయితే స్మూత్గానే ఉంది, దాని మీద రాశారు కూడా స్మూత్ ట్రిగర్ అని చెప్పి. ఇది మనకి ఫ్రంట్ సైడ్, ఇక్కడ ఒక చిన్న బొడుపులా కనిపిస్తుందిగా, ఇది ఫ్రంట్ సైడ్, ఇది రేర్ సైట్ అనమాట. మైక్రో సైట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఇలాగ మనం ఏం చేసేటప్పుడు టార్గెట్ని ఇలా ఏం చేయాలన్నమాట, ఇక్కడ కనిపిస్తున్న ఈ స్పేస్లో ఈ ఫ్రంట్ సైట్ అయితే కనబడాలి, ఆ బబుల్లాగా ఉందిగా అది అనేది ఇక్కడైతే మనకు కనబడాలి, దాని ఆపోజిట్లో మనకి టార్గెట్ ఉండాలన్నమాట. సో ఇది ఇక తర్వాత బ్యారల్ చూడొచ్చు. సో బ్యారల్ లెంత్ అయితే ఇంత లెంత్ అయితే ఉంటుంది, ఇదేం సైలెన్సర్ కాదు, వీళ్ళు ఇలాగా షోలాగా అయితే ఇచ్చారు. ఇంకా ఇందులో వచ్చేసరికి మనకి ఎటువంటి హ్యామర్, క్యాబిన్ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో జస్ట్ ఇంతే ఇది ఇలాగే ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి, ఇలా కొట్టి ఇదైతే ఇలా ఓపెన్ చేసి చాలా గట్టిగా ఉంటుంది అనమాట, మామూలు గట్టిగా అయితే ఉండదు. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం పిల్లెట్ అయితే పెట్టాలి, పిల్లెట్ అంటే ఇది. సో ఇవి పిల్లెట్స్, ఇవి మనకి ఫ్రీగా ఇచ్చారు, ఇది కూడా మనకి ఫ్రీగానే వచ్చింది. యాక్చువల్గా విడిగా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు, ఇది 100 రూపీస్ ఎంత ఉంటుంది, ఇది కూడా మీకు 100 రూపీస్ ఎలాగ ఉంటాయి అనమాట. సో అవేంటనే చూపిస్తా, ఇది పిల్లెట్ అనమాట, బుల్లెట్ లాగా పిల్లెట్ అయితే ఉంటుంది. సో ఈ పిల్లెట్ మనకి సైజ్ చూసారు కదా 4.5 mm, ఈ పిల్లెట్ని మనం ఇందులో అయితే పెట్టాలి.
ఒకసారి మనం ఒక పిల్లెట్నే పెట్టగలం, అంటే సింగిల్ షూట్కి అయితే ఉపయోగపడుతుంది. తర్వాత దీన్ని మనం సో పెట్టేసాం కదా, ఇప్పుడు మనం కొట్టంగానే పిల్లెట్ వెళ్ళిపోద్ది. సో సౌండ్ ఎలా వచ్చిందో, మళ్ళీ రివర్స్లో వచ్చింది అది. సో ఇంట్లో అయితే దీన్ని వాడకూడదు, రివర్స్ వచ్చింది. ఇంకా నేను మానిటర్కి అయితే తగలలేదు. తగిలిందా? తగల. దీన్ని ఫోల్డ్ చేయడం చాలా కష్టం, మామూలుగా అయితే బలం పెట్టాలి. దానికోసం వీళ్ళు ఈ రకంగా ఒక పైప్ లాంటిది అయితే ఇస్తున్నారు, ప్లాస్టిక్దే ఇది. సో ఇది మనం ఇందులోకి ఇలా పెట్టి దీంతో అయితే చాలా ఈజీగా బెండ్ చేయొచ్చు, చాలా ఈజీగా బెండ్ అయిపోద్ది. సో మనం ఇందులో పెల్లెట్ పెట్టకుండానే సో సౌండ్ అయితే వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, పెల్లెట్ పెట్టిన దానికన్నా పెట్టకపోతేనే ఎక్కువ సౌండ్ వస్తుంది. స్పోర్ట్స్లో మనకి రన్నింగ్ స్పోర్ట్స్, అలాగే స్విమ్మింగ్, అలాంటి ఆటల్లో వచ్చేసరికి మనకి ఇలాగా ఎయిర్లో గన్ కాలుస్తారు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఇదైతే బాగా యూజ్ అవుతుంది. సో చూసారుగా ఎంత సౌండ్ వచ్చిందో. సో అలాంటి సిచ్యువేషన్లో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది డబుల్ పవర్ అని ఉంది కదా, ఇవి వచ్చేసరికి సౌండ్ కార్క్స్ అంటారు వీటిని. దీన్ని ఎలా యూజ్ చేస్తారో కూడా మీకు చూపిస్తాను. ఇందులో పిల్లెట్ పెట్టాలి, దీంతోపాటు మనకి పిల్లెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో తీసాం కదా, ఇక్కడ పిల్లెట్ పెట్టాం, క్లోజ్ చేసాం. తర్వాత ఇక్కడ ఈ లోపల దీన్ని కాక్ని పెట్టి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కనుక షూట్ చేసామంటే సో ఇందులోంచి నిప్పులు వస్తాయి అన్నమాట. నిప్పులు వస్తాయి చూద్దాం, ఇక్కడ బయట కొడదాం, ఇక్కడ కొడదాం, ఇక్కడ కొట్టి చూద్దాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత సౌండ్ వస్తుందని. బాబోయ్ ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదు. నిజంగా ఏవి వినబడట్లా గుయ్యి అంటుంది చెవంతా. వామ్మో, అనవసరంగా ఇలాంటి ప్రయోగాలు అస్సలు చేయకూడదు. చాలా సౌండ్ వచ్చింది, బయట చేయాలి ఇలాంటివి ఏమైనా ఉంటే. బా సార్ ఎలా పనులన్నీ చేస్తాం. సో బయటకు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేద్దాం. ఇప్పుడు పడింది కింద. ఇప్పుడు సౌండ్ కాక్ అయితే ట్రై చేస్తున్నాం. ఓ సౌండ్ వస్తుంది, అదే భయం. కాక్ చూసారు అలా పగిలిపోయిందో, కనిపిస్తుందో. సో ఇక్కడ చూస్తే మనకి ఈ సౌండ్ కాక్ ఏదైతే ఉందో, సో దీని వచ్చరికి 3 నుంచి 4 రోజులు డ్రై చేయాలన్నమాట. అంటే ఎండలో ఎండబెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు పంపించేటప్పుడు కొంచెం పచ్చిగానే పంపిస్తారు, ఎందుకంటే మళ్ళీ ఫైర్ అవ్వకూడదు అని చెప్పి మనం దీన్ని ఎండలో పెట్టుకోవాలి. సో అందువల్ల దీన్ని ఇప్పటి వరకు నేను టెస్ట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం నేను టెస్ట్ చేయడం కూడా రూమ్లో టెస్ట్ చేశాను. అందులో నీ రూమ్ వచ్చేసరికి కంప్లీట్ క్లోజ్ అయి ఉంటుంది, అందువల్ల వేభత్సమైన నాయిస్ అనమాట. చెవులైతే ఇప్పటికీ గుయ్యి అంటూనే ఉన్నాయి. సో ఇందాక నేను చెప్పాను కదా, ఏమైనా స్పోర్ట్స్లో మనకి గాల్లో ఫైర్ చేయాలంటే ఎక్కువ సౌండ్ కావాలంటే అప్పుడు ఈ సౌండ్ కాక్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక పిల్లెట్స్తో మనుషుల్ని, యానిమల్స్ని వీటిని అయితే కొట్టడానికి లేదు, మీరు గురి ప్రాక్టీస్ చేయడానికి. సో ఉపయోగపడుతుంది. ఇక అలాగే నేను 10 ఫీట్ దూరం నుంచి కొట్టాను, పెద్ద డ్యామేజ్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసరికి మనిషిని కొట్టినప్పటికీ కమ్ములుతాయి, బాడీ వచ్చేసరికి పెద్ద డ్యామేజ్ ఉండదు. కాకపోతే మీరు పాయింట్ బ్లాక్లో పెట్టి గనక ఫైర్ చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే వాడకూడదు. ఇంకా తర్వాత మీకు ఓన్లీ సౌండ్ కావాలంటే జస్ట్ నేను ఏం పిల్లెట్స్ కూడా పెట్టకుండా సో సౌండ్ వస్తుంది. చూసారు కదా, అవసరం లేదు పిల్లెట్స్, ఏమి అవసరం లేకుండా కూడా మనకి సౌండ్ అయితే వస్తుంది. సో స్మోక్ కూడా వస్తుంది బయటికి, ఎందుకంటే ఇప్పుడు ఫైర్ చేసాం కదా, దాని తాలూకా స్మోక్ అనమాట. సో ఇంకా ఇవి కావాలనుకుంటే మెట్రో సిటీస్లో మీకు గన్ షోరూమ్లు అయితే దొరుకుతుంటాయి, అక్కడైతే మీకు అవైలబుల్ ఉంటాయి. అన్ని చోట్ల అయితే ఈ గన్ అయితే ఉంటుంది, ఇది ఇండియా మేడ్ అనమాట. చాలామంది జర్మనీ మేడ్ అయితే తీసుకొస్తుంటారు. ఇండియా మేడ్ వచ్చరికి చాలా తక్కువ షాపుల్లో ఉంటాయి, చిన్న షాపుల్లోనే వీటిని అయితే అమ్ముతుంటారు. పెద్ద షాపుల్లో వీటిని అమ్మరు, ఎందుకంటే వాళ్ళు ప్రెస్టేజ్గా ఫీల్ అవుతుంటారు అన్నమాట. అందుకని వీటిని అయితే అమ్మరు. మీరు షూటింగ్ ప్రాక్టీస్ అలాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే సో ఈ ఎయిర్ గన్ అయితే యూజ్ అవుతుంది. దీన్ని చూపించి ఎవరిని బెదిరించకూడదు. అలాగే వీటిని పబ్లిక్ ప్లేసెస్లో తీసుకెళ్ళకూడదు, సినిమా థియేటర్స్ కానీ, షాపింగ్ మాల్స్, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్,
రైల్వే స్టేషన్స్ ఇలాగా ఏ అయితే పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ తీసుకెళ్ళకూడదు. మొత్తానికి వచ్చేసరికి ఈరోజు మనం 2000 రూపాయలు ఎయిర్ గన్ అయితే అన్బాక్స్ చేసాం. సో నెక్స్ట్ సండే వచ్చేసరికి ఆ రైఫిల్ అక్కడే ఉంది, సో దాన్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. అదైతే చాలా ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది, సౌండ్తో పాటు పక్కన పెడితే సో లెంత్ ఎక్కువ అనమాట, చాలా దూరం అయితే అది ఫైర్ చేయగలదు. ఇవి వచ్చేసరికి మాక్సిమం మనకి 10 ఫీట్ అంతే, వీళ్ళు ఏదో 10 మీటర్స్ అయ్యి అంటున్నారు, కానీ 10 ఫీట్ వరకు అయితే టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వగలుగుతుంది. 10 మీటర్స్ అయ్యి అంటే మనకి కనీసం గురి కూడా వెళ్ళట్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ఇలాంటి వెరైటీ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.